నమస్కారం ఫ్రెండ్స్. మంచి మార్గంలో రియల్ ఎస్టేట్ కాకుండా మన నిత్య జీవితంలో సొసైటీలో జరిగే అన్యాయాలు, స్కామ్స్, అకృత్యాలు, దీని గురించి మంచి మార్గం ద్వారా నేను విషయాలు బట్టబయలు చేస్తూనే ఉన్నా. మన హైదరాబాద్ మెట్రోకి వచ్చేసరికి నేను గత 7 ఏళ్ళుగా ఈ మెట్రో యొక్క భయంకరమైన బ్యాక్ ఎండ్ డ్రామా నా లింక్డ్ఇన్లో అకౌంట్లో, నా యూట్యూబ్లో కూడా పెట్టాను. కానీ ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియోస్ సౌండ్ క్వాలిటీ ఘోరంగా మారింది. ఇది 7 ఇయర్స్ బ్యాక్ వీడియో. అయితే ఆ వీడియో ఆడిబుల్ లేదు, అయినా నా ఛానల్లో ఉంది 7 ఇయర్స్ బ్యాక్ వీడియో. నేను ఈ హైదరాబాద్ మెట్రోపై ఫోకస్ నేను అది స్టార్ట్ కాక ముందు నుంచే పెట్టాను. నేను ఈ వీడియోని, అంటే ఈ ప్రాజెక్ట్ని, సారీ, ఒక బుద్ధి బండగా నేను అప్పుడే గుర్తించాను. ఎందుకు అని అడిగితే, ఏషియాలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీ చాలా అద్భుతంగా క్రమశిక్షణతో అందరికీ సేవలు అందిస్తూ నడిచేది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, ముందుకు తీసుకుపోవడానికి ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తెరపైకి తెచ్చి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ మెట్రో మీరు మీ సిటీస్లో ఇంట్రడ్యూస్ చేయండి అనే ఒక థీమ్ తెచ్చింది. ఫస్ట్ మెట్రో ఢిల్లీ మెట్రో. ఢిల్లీ మెట్రో కట్టిన సివిల్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ శ్రీధరన్ మన హైదరాబాద్ మెట్రోని చూసి, అంటే దాని కాన్సెప్షన్ చూసి, దాని డిజైన్ చూసి అప్పుడే చెప్పాడు, ప్రాక్టికల్గా హైదరాబాద్ మెట్రో ఫీజిబుల్ కాదు బికాజ్ ఆఫ్ ఇట్స్ రూట్ అండ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. శ్రీధరన్ ఆషామాషి వ్యక్తి కాదు. ఢిల్లీ మెట్రో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి విత్ ఇన్ డెడ్ లైన్ పూర్తి చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసిన వ్యక్తి. ఆయనకు హైదరాబాద్ మెట్రోపై అక్కసు విక్క, అంటే వెదజల్లే లేదా ఎక్స్ప్రెస్ చేసే అవసరమే లేదు. ఆయన ఒక థర్డ్ పార్టీగా, ఒక థర్డ్ ఐతో మన హైదరాబాద్ మెట్రో చాలా రిస్కీ అని చెప్పాడు. అయితే నేను అప్పటి నుంచే, అంటే దానికన్నా ముందు నుంచే నేను దీన్ని ఒక బుద్ధి బండగా గమనించి శ్రీధరన్ వ్యాఖ్యలలో ఏదో తేడా ఉంది అని గమనించి నేను మెట్రో ఇంజన్ దగ్గర నుంచి, పవర్ కన్సంప్షన్ దగ్గర నుంచి, ట్రిప్పుల దగ్గర నుంచి అన్ని క్షుణ్ణంగా క్యాల్కులేషన్ చేసి స్టార్ట్ చేశాను. ఆ క్యాల్కులేషన్ ప్రకారం, జనరల్ ప్రాజెక్ట్ క్యాల్కులేషన్ ప్రకారం మెట్రో
ఫస్ట్ ఫేజ్ దాని ఇన్వెస్ట్మెంట్ రాబట్టాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఇది ప్రాజెక్ట్లోనే ఉంది. ప్రాజెక్ట్ డబ్బులు తమకు తిరిగి రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. దీంట్లో ఏలు పెట్టిన అనిల్ అంబానీ లాస్ట్ మినిట్లో తప్పించుకున్నాడు. ఎందుకు అంటే ఇది బుది బండ, తాను మోయలేను అని గమనించాడు. అదే టైంలో ఎల్ఎన్టీ ఎంటర్ అయింది. ఎల్ఎన్టీకి కూడా బాగా తెలుసు ఇది 30 ఏళ్ళ బుది బండ, అయినా ఎందుకు ఎంటర్ అయింది? నేను అప్పుడే చెప్పాను, ఒక ప్రాజెక్ట్ బుది బండ అని తెలిసినా ఒక కంపెనీ నిర్వహిస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడే దాని అధినేతలు ఉంటారు కదా, సిఇఓ, ఎండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి, బయ్యర్స్ అంటే దాంట్లో పనిచేసే సీనియర్ డైరెక్టర్స్ అంటే సోర్సింగ్ ఇలాంటి పెద్ద పోస్టులో ఉన్న వాళ్లకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ఆ ప్రాజెక్ట్లో ఏ రా మెటీరియల్స్ కొంటారో ఆర్డర్ పెడతారో దానికి దాని లోపల కిక్ బ్యాక్స్ వస్తాయి. అంటే వాళ్లకు దానిపై బ్రైబ్ వస్తుంది, లంచం లభిస్తుంది ప్రతి ఆర్డర్పై లంచం. అలా ప్రాజెక్ట్ ప్రతి ఒక్క అంశం స్టాండ్ గుండు సూది పిన్ దగ్గర నుంచి కంటైనర్ల దగ్గర నుంచి లైట్ బల్బుల వరకు ఎల్ఎన్టీ టాప్ మేనేజ్మెంట్కి బ్రైబ్స్ పోతూనే ఉంది. అంటే వీళ్ళు ప్రాజెక్ట్ నిర్మించి అది దేనికి పనికి రాకుండా పోయినా వాళ్లకు ఈ ప్రాజెక్ట్ కట్టినందుకు దాంట్లో అట్లీస్ట్ 20% కిక్బ్యాక్స్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ నడిచినా నడవకపోయినా గవర్నమెంట్ తీసేసుకున్నా వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అని గమనించిన ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్టులో ఎంటర్ అయ్యి రాజశేఖర్ రెడ్డి టైం నుంచి వాళ్ళకి ఏ మందాల్లో అవి అందించి కొనాకు ఈ ప్రాజెక్టు కేటీఆర్ మోదీ కలిసి ఈ మెట్రోలో ప్రయాణించే టైం కంప్లీట్ అయింది. అయితే ఈ మెట్రో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, అయినా ఎల్ఎన్టీకి ఏ ప్రాబ్లము లేదు. ఎల్ఎన్టీ కట్టినాక పెను సవాళ్ళు ఎదుర్కొంది. ఎల్ఎన్టీకి కేసీఆర్కి అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ అవినాభావ సంబంధాల సారమే టీఎస్ఆర్టీసీలో గందరగోళం, వాళ్ళని సస్పెండ్ చేయటం, టీఎస్ఆర్టీసీ నెలన్నర 2 నెలలు నడవకుండా చేయటం కేసీఆర్ కుట్రలో భాగం. ఎందుకంటే ఎల్ఎన్టీ ఎట్లా విస్తరిస్తుందో అట్లా కేసీఆర్కి ఎల్ఎన్టీ పెద్ద బడాబాబులకు పర్సంటేజీలు అందుతూనే ఉన్నాయి. ఎల్ఎన్టీని నాకిన వాళ్ళు ఇద్దరు, ఒకటి పొలిటికల్ బడాబాబులు, ఎల్ఎన్టీ బడాబాబులు. అందరికీ మామూళ్ళు ప్రాజెక్ట్ వైజ్ పిల్లర్ వైజ్ అందినాయి. మీరు పిల్లర్ నంబర్స్ రాసింటారు కదా, ఒక్కొక్క పిల్లర్కి మాకింత, ఒక్కొక్క పిల్లర్కి మాకింత. ఎల్ఎన్టీ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో బేసిక్ అగ్రిమెంట్లో మీకు స్టేషన్ల దగ్గర పార్కింగ్ స్థలాలు ఇస్తాము, మీకు అంటే ఉట్టి పార్కింగ్ స్థలాలు ఇస్తాము అని అగ్రిమెంట్లో ఉంది. కానీ ఎల్ఎన్టీ రన్ కావడం స్టార్ట్ కాగానే గద్గోలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇది ఎల్ఎన్టీకి బాగా తెలుసు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కాదు అని. ఎందుకు అని బేసిక్ రీజన్ అడిగితే ఎల్ఎన్టీ అండ్ అంటే ఆ రోజున్న గవర్నమెంట్ ప్రకారము ప్రతిరోజు ఖచ్చితంగా 10 లక్షల మంది
దీంట్లో ప్రయాణిస్తే ఖచ్చితంగా 10 లక్షల మంది ఒక స్టాపుకు 10 రూపాయలు ఇచ్చి ప్రయాణిస్తే దీంట్లో పెట్టిన డబ్బు 30 ఏండ్లకు ఎల్ఎన్టీకి తమ అసలు డబ్బు వచ్చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ డి అంటే డీటెయిల్లో మెయిన్ పార్ట్ అనేది. అయితే ఎల్ఎన్టీ సంస్థ కట్టి ఆ రోజు స్టార్ట్ చేసిన అంటే నరేంద్ర మోదీ కేటీఆర్ కలిసి ప్రయాణించిన రోజు నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఆ ఎల్ఎన్టీకి తెలిసొచ్చింది ఈ 10 రూపాయలు సింగిల్ స్టాప్కి తీసుకుంటే వాళ్ళకు గిట్టుబాటు కాదని సింగిల్ స్టాప్కి 20 రూపీస్ అని స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు సింగిల్ స్టాప్కి 20 రూపీస్ ఎలా పెడతాం? అప్పుడు ఆర్టీసీలో సింగిల్ స్టాప్కి 5 రూపీస్ ఉంది. ఒక సింగిల్ స్టాప్ ఎక్కి దిగితే ఆర్టీసీలో 5 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు సింగిల్ స్టాప్ మెట్రోలో ఎక్కి దిగితే 20 రూపాయలు ఇవ్వాలి. ఖచ్చితంగా మెట్రో ఎక్కరు. ఈ ఇక్కడి నుంచి మియాపూర్కి పోతే 60 రూపాయలు. అప్పుడు డే పాస్ 80 రూపాయలు. అంటే ఫుల్ డే తిరిగిన ఆర్టీసీలో 80 రూపాయలు. అక్కడి నుంచి అంటే ఎల్బీ నగర్ టు మియాపూర్ లేదా మన ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి మన నాగోల్ టు మియాపూర్ అట్లా ఎట్లా పోయినా అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు. సో ఈ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్లోనే ఎల్ఎన్టీకి ఈ సంస్థలో దీంట్లో డబ్బులు రావు అని బాగా తెలిసి, అంటే ఇన్స్పైట్ ఆఫ్ కిక్ బ్యాక్స్, కిక్ బ్యాక్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కనుక గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేయమంటే అక్కడెక్కడ చేసుకుంటూ వచ్చింది. ఇద్దరు ఆ హైదరాబాద్ మెట్రోని ఎట్లా కావాలి అట్లా వాడుకుంటారు. హైదరాబాద్ మెట్రో వాళ్లకు ఒక బంగారు గనిలాగా మారి గవర్నమెంట్ అడగటం, వీళ్ళు అక్కడ విస్తరించటం. విస్తరించేటప్పుడు వాళ్ళకి బాగా తెలుసు దీంట్లో నా పైసా వాపస్ రాదు. అయితే ఎల్ఎన్టీ ఏడుపులను కేసీఆర్ బాగా మన్నించి ప్రైమ్ ప్రాపర్టీస్, ఎల్ఎన్టీ రూట్లో ఉన్న ప్రైమ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎల్ఎన్టీకి ధారాదత్తం చేశాడు. 1000 కోట్ల ప్రాపర్టీ ఎల్ఎన్టీ సొంతమైంది. అయినా ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారు. సరే ఏడుస్తూనే ఉన్నారు, సరే ఆ ఏడుపు ఎక్కడ ఎక్కువైంది? వాళ్లకు ఎల్ఎన్టీకి ఇక ఈ ప్రాజెక్ట్ని విడాకులు ఇచ్చే సమయం వచ్చేసింది అని ఎప్పుడు అర్థమైందంటే కరోనా టైంలో. కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ బాగా దెబ్బతిన్నది, ఎక్కేవాళ్ళు లేరు. పర్ డే 10 లాక్స్ మినిమం ఎక్కాలి. అక్కడ వాళ్లకు అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఒకరోజు అంటే పండగ రోజు కూడా 3.5 లక్షలు దాటలేదు. అంటే హాలిడే సీజన్లో కూడా 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఎక్కలేదు. ఇంకా 7 లక్షల మంది గ్యాప్ ఏర్పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అంటే పర్ డే 3.5 లాక్స్ దాటలేదు. ఇప్పుడు ఇంకా పడిపోయింది. ఆ ఫ్రీ బస్ రైడ్ స్కీమ్ తెచ్చినాక ఆ ఆక్యుపెన్సీ ఇంకా పడిపోయి ఇంకా దయనీయమైన స్టేజ్లో ఎల్ఎన్టీ పోయింది. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీకి చాలా అంటే చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు కేసీఆర్తోనున్న పార్ట్నర్షిప్ అంటే ఈ బ్రైబ్ పార్ట్నర్షిప్ కాస్త ఆ కాళేశ్వరం వరకు మేడిగడ్డ వరకు పోయింది. ఫుల్ పార్ట్నర్షిప్ కదా, మీరు ఇక్కడ తింటున్నారు కదా అదే డీల్స్ మనం అక్కడ కూడా తీసుకుందామని ఎల్ఎన్టీకి కట్టబెట్టాడు. దానివల్ల ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమైంది కండ కట్టినట్టు ఎల్ఎన్టీ వాడే చూపించారు. అంటే కేసీఆర్ని ఉంగబెట్టి ఇంగినా కూడా తప్పులేదు, ఉంగబెట్టి ఇంగినా కూడా తప్పులేదు. అలాంటి దుర్మార్గుడు కేసీఆర్. ప్రజాధనం తినడమే కాకుండా ప్రజలకు పనికిరాని అసెట్స్, ప్రజల
నెత్తి మీద పెట్టి పోయిన సన్నాసి కేసీఆర్. మనం కేసీఆర్ని వదిలించుకున్నాము అంటే దానికి సంబరపడడానికి నా దగ్గర 1000 రీజన్స్ ఉన్నాయి. మీరు వింటూ పోతే సన్నైపోతారు, కేసీఆర్ మీద మీకు అసహ్యం కలుగుతాయి. కేసీఆర్ తినడానికి స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఎండి మెట్రో. మీరు నమ్ముతారో లేదో, ఒక మెట్రో ఒక ట్రిప్ కొట్టిందంటే వాళ్లకు 6000 లాస్. ఒక ట్రిప్పుకు మెట్రోలో ఇప్పుడు 6000 లాస్ పర్ ట్రిప్. యు కెన్ ఇమాజిన్, ఒక ట్రైను ఒక ఒక రౌండ్ కొట్టిందంటే 6000 నష్టం. 6000 అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాదు, సిబ్బంది, ఆ ప్రాజెక్ట్ కాస్టు, ప్రాజెక్ట్ కాస్ట్పై వడ్డీ అన్నీ కలిపితే ఒక్క మెట్రో ఒక ట్రిప్ కొట్టిందంటే 6000 లాస్. అందరూ నేను ఈ మెట్రోని విమర్శించేటప్పుడు నా మీద ఎగబడ్డారు. ఎంత ఈజీ తెలుసా, 60 రూపాయలు ఇస్తే నువ్వు 15 నిమిషాలు 20 నిమిషాల్లో నువ్వు మీ యాప్ వెళ్ళిపోతావు, కుక్కట్పల్లి ఎంత దగ్గర అయిపోయింది అని ఏవో వాడినరు. అమీర్పేట ఎంత ఈజీ, ఆ ఫేజ్ 1 రాగానే ఫిదా అయిపోయింది ఆ ప్రాజెక్ట్ని. ప్రతి ఒక్క ఫేజ్లో విపరీతమైన కరప్షన్ పెరుగుతూ వచ్చింది. దాని ఇన్పుట్ కాస్ట్ పెరిగినంత వీళ్ళ కరప్షన్ పెరిగింది. సిమెంట్ ప్రైస్ పెరిగితే దాంట్లో పర్సంటేజ్లు పెరిగినాయి, స్టీల్ ప్రైస్ పెరిగితే పర్సంటేజ్లు పెరిగినాయి. చిన్న చిన్నవి గుండు సూది దగ్గర నుంచి నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ఇవి ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, అన్ని ఇంపోర్ట్ చేసుకునే ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇంజన్ దగ్గర నుంచి మొత్తం కరప్షన్. ఎల్ఎన్టీకి అట్లీస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ యొక్క 30% వాళ్ళ సిఈఓకి, ఎండీస్కి, సీనియర్ మేనేజర్స్కి అందరికీ ముడుపులు అన్నాయి. అదేగాక కేసీఆర్కి ఫుల్ తినిపించారు. నా సిగ్గుమాలిన ప్రజలు చూడండి, ఆ మేడిగడ్డ, ఆ కాళేశ్వరం, ఆ ప్రాజెక్టు అంత డ్యామేజ్ అయిపోయినా అంటే ఒక మాస్ మూమెంట్ రాలేదండి. కేసీఆర్ తన్ని తగిలేసింది కానీ ఆయనపై ఏ క్రిమినల్ కేసులు లేవు. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా, రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గర ఉన్న ఆస్తులు గుంజుకోవడానికనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ స్టేటుకైనా డ్యామేజ్ని ఎట్లా పూర్తి చేయాలని ఏ ఇంట్రెస్ట్ లేదు రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపాదించిన డబ్బు తన వైపు తిప్పుకోవాలి. అంటే ఇది ఈజీ చూడండి, కష్టపడి కేసీఆర్ కేటీఆర్ అవినీతి పచ్చి అవినీతికి పాల్పడి సంపాదించుకున్న 9 ఏండ్ల డబ్బును రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బలో 2-3 అంటే ఈ సంవత్సరం లోపల వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలని చూస్తుంది. ఇది ప్రజాపాలన. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు ఎందుకు తీసుకుంటలేడు రేవంత్ రెడ్డి? అంటే ఇవన్నీ డ్రామాలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆపర్చునిటీ వస్తే ఇట్లా చెడగొట్టుకుంటారు, అందుకోసం బీజేపీ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచి మెజారిటీ ఇచ్చినాం, తీసుకొని గుద్ద మూసుకొని నీట్గా పని చేసుకొని మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకో. ఈ గాడిన కొడుకులకు ఆపర్చునిటీ వచ్చినా చెడదెబ్బ. అందుకోసం బీజేపీ సునాయాసంగా గవర్నమెంట్ అంటే ఇండియాలో స్టేట్ బై స్టేట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న కనీస నీతి ఈ కాంగ్రెస్ పెదవులకు లేదు. ఒక స్టేట్లో దుర్భరమైన స్థితిలో పవర్లో రావడం అంటే చాలా గ్రేట్. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోకుండా కేటీఆర్ కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కేసీఆర్ని నాకేసారు ఎలక్షన్. మొత్తం ఫండింగ్ కేసీఆర్దే, బీజేపీ వాళ్ళు క్యాడర్ ఫండింగ్, కేసీఆర్ ఫైనాన్స్ ఫండింగ్ మొత్తం బీజేపీకి కేసీఆర్. ఇప్పుడు మిగిలిన స్థిరాస్తులు
కాంగ్రెస్ కొట్టేద్దామని చూస్తుంది. అది కూడా బీజేపీ కన్నేసింది, కానీ డైరెక్ట్గా కొట్టలేదు. దాన్ని క్యాష్ రూపంలో మార్చుకొని క్యాష్ డొనేషన్స్ వెళ్ళిపోతున్నాయి బీజేపీకి. తప్ప ఈ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే, బెనామీ ల్యాండ్స్ ఉంటే అది కాంగ్రెస్ వాళ్ళు తమ వైపు తిప్పుకుంటున్నారు. అందుకోసము కేసీఆర్ కేటీఆర్ జైలు ముఖం చూస్తలేదు. అసలు కేటీఆర్ కవితని అరెస్ట్ చేయించిన దాంట్లో ముఖ్య పాత్ర కేటీఆర్ది, ఎవరితో కాదు. అంటే ఇట్ల దుర్మార్గమైన జనాలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మెట్రో క్లోజ్ అయిపోతుంది, మెట్రో ఉండదు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీని తుది ముట్టించే లాస్ట్ పాయింట్ వరకు పోయి తిరిగి వచ్చింది టీఎస్ఆర్టీసీ. ఇప్పుడు కూడా వాళ్ళు టీఎస్ఆర్టీసీని కత్తిరిస్తే ఎక్కడ మాస్ మూమెంట్గా మారుతుందని టీఎస్ఆర్టీసీని అక్కట్లా బతికిచ్చి ప్రజల రక్తం మీస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క టికెట్ చూస్తే ఆశ్చర్యపోతాం. ఎల్బీనగర్ టు సికింద్రాబాద్ 30 రూపాయలు అట, హాఫ్ లీటర్ పెట్రోల్ అడుగుతుంది నియర్లీ. ఇప్పుడు మొన్న మొన్న అది 100 పోయింది, కానీ 80 రూపాయలు ఉంటే నియర్లీ అర్ధ లీటర్ పెట్రోల్ కావాలన్నా ఒక బస్సులో ఒక వ్యక్తి ప్రయాణించడానికి. కొన్ని 300 ఎంఎల్ పెట్రోల్ కావాలన్నా ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 300 ఎంఎల్ పెట్రోల్ వసూలు చేస్తుంది టీఎస్ఆర్టీ. ఇప్పుడు ఈ ఎల్ఎన్టీని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు భయపెడుతుంది? మనం ఈ ఇష్యూలోకి వెళ్దాం. దీంట్లో 2 కుట్రకోణాలు ఉన్నాయి. అందుకోసం జనాలు మంచి మార్గం చూడండి, మీకు సరికొత్త కోణాలు ఎగ్జాక్ట్ ప్రాబ్లం వైపు మంచి మార్గం మాత్రమే తీసుకెళ్తాం. ఎల్ఎన్టీ మీద ప్రతీకారానికి 2 రీజన్స్ ఉన్నాయి. మీరు గమనించారా, మెట్రోని ఎందుకు కత్తిరిస్తామని చెప్తున్నారు? 100,000 కోట్ల ప్రాజెక్ట్ని కత్తిరిస్తామని ఎందుకు చెప్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి, బ్లాంక్ మైండ్తో ఆలోచించండి. 1 రీజన్, ఇప్పుడు వీళ్లకు ప్రజలు మెట్రోలో కాకుండా రింగ్ రోడ్డుపై ప్రయాణించాలి. అది కాకుండా మెట్రోని కట్ చేస్తే ట్రావెలింగ్ టైం టు బెస్ట్ హైదరాబాదు విపరీతంగా పెరిగిపోతుంది, బస్సుల మీద ప్రెషర్ పడుతుంది. అంటే బెస్ట్ హైదరాబాద్కి ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ నుంచి వెస్ట్ హైదరాబాద్కు చేరుకోవడానికి చాలా టైం పడుతుంది అని తెలిసి కూడా గవర్నమెంట్ మెట్రో ఎందుకు కట్ చేస్తుంది? అర్థమైందా కాలేదా చెప్తా వినండి. మంచి మార్గంలోనే ఇలాంటి అంటే దుర్భేద్యమైన అంటే సీక్రెట్స్ని ఇలాగే ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తెస్తారు. గవర్నమెంట్ ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్కి, వెస్ట్ హైదరాబాద్కి గ్యాప్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? మెట్రోని కత్తిరిస్తుంది. కత్తిరించడం వల్ల ఏమవుతుంది? ప్రజలకు ట్రావెలింగ్కి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? చచ్చినట్టు వెస్ట్ హైదరాబాదులో కిరాయికి తీసుకుంటారు, లేదా అక్కడ బీడుగా పడున్న ఫ్లాట్ల వైపు మొగ్గు చూపుతారు. 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని ఏ ఎవిడెన్స్ లేకుండా మంచి మార్గం చెప్పారు. ఖచ్చితమైన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, 3.5 లక్షల ఖాళీ ఫ్లాట్లు పడున్నాయి, తీసుకునే దిక్కు లేదు. ఎందుకంటే ఈస్ట్ సౌత్ హైదరాబాద్కి కంపేర్ చేస్తే వెస్ట్ హైదరాబాద్లో రేట్లు 3 ఇంతలున్నాయి. ఈ 3 ఇంతల రేట్లు ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ వాళ్ళు కొనకుండా ఇక్కడి నుంచి వెస్ట్ హైదరాబాద్కి డైలీ వచ్చిపోతున్నారు. ఈ డైలీ వచ్చిపోయే వాళ్ళని కత్తిరించాలి అంటే వీళ్ళ ట్రావెలింగ్ టైం పెంచాలి. పోతే బస్సులో పోండి అంటారు. బస్సులో పోతే 2 గంటల పైన అవుతుంది.
ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకొని మెట్రో కత్తిరించింది అనుకోండి, ఓన్ వెహికల్స్లో పోతారు, పోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ పెట్టే బదులు వెస్ట్ హైదరాబాదులో రెంట్కి తీసుకోవడమే బెటర్ అని ప్రజల చేతే అనిపించడానికి ఈ కుట్ర జరగదు. అంటే ప్రజలే అనాలి, ఏం ఇంత దూరం 2-3 గంటలు అవుతుంది భయ్, అక్కడనే రెంట్ తీసుకొని అక్కడనే ఈఎంఐ కట్టే కడితే ఈజీగా అక్కడనే ఉంటే బెటర్ అని ప్రజలే అనాలి అనే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఇది ఫస్ట్ కుట్రకోణం. ఫస్ట్ కుట్రకోణం ఏమంటే వెస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీస్కి డిమాండ్ పెరగాలి, సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ వాళ్ళు అక్కడ ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడి అక్కడనే ప్రాపర్టీస్ కొనాలి అంటే ఈ చర్యలు తప్పవు. వాళ్లకు మెట్రోని సంపాదన లేదు, మెట్రోని బతికిచ్చి కేసీఆర్ ఎలా దండుకున్నాడో అలాగే దండుకోవాలి. ప్రతి వచ్చే గవర్నమెంట్ పని ఏమంటే మెట్రోని మిల్క్ చేయాలి. దీంట్లో రెండో కుట్ర కోణం ఎల్ఎన్టీని తరచుగా ఎక్స్పాండ్ చేపించి దాని ప్రతి పిల్లర్పై ఇంత వీళ్లకు కమిషన్ కావాలి. పనికి మాలిన విస్తరణ చేసినా పర్వాలేదు, ప్రజలకు తోడ్పడిన విస్తరణ చేసినా పర్వాలేదు, కానీ దీనివల్ల డబ్బులు రావాలి. ప్రజలకు అవసరమా? ప్రజలకు ఒక స్టాప్కి 20 రూపాయల, మియాపూర్ కేపిహెచ్బి అక్కడ పోవడానికి, లేదా ఇంకా విస్తరి బిహెచ్ఎల్ వరకు విస్తరించడానికి వీళ్ళకి, అంటే దాంట్లో పబ్లిక్ కోసం ఏం లేదండి. పక్క వీళ్ళకి ఏం కావాలి? కమిషన్లు కావాలి. కమిషన్ వస్తుందా? సరే, ఇప్పుడు మాదాపూర్ లేదా మన ఏది యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, కుక్కట్పల్లి, అటువంటి అట్లా ఎక్స్పాండ్ చేయడంలో తప్పు లేదు. అక్కడ ఆఫీసెస్ ఉంటే ఎక్స్పాండ్ చేస్తే వెస్ట్ హైదరాబాద్లో లాజిక్ ఉంది. లాజిక్ లేని చోట విస్తరిస్తున్నారు, ప్రజలే లేని చోట విస్తరిస్తున్నారు. అంటే దానికి కారణం ఏమంటే పర్ పిల్లర్ వీళ్ళకి దొరికే కమిషన్ అంతేగాని మన ప్రజల కోసం ఏం కాదండి. ఒక స్టాప్ 20 రూపాయలు పెట్టి పైన పోయి ఎక్కి ఒక స్టాప్ దిగడానికి 20 రూపాయలు చెల్లించాలి, మళ్ళీ చెక్కులు వేరే, లగేజ్ ఎక్కువ తీసుకోపోవద్దు. అంటే ఒకటి బూచి చూపి ఇంకోటి, ఇంకో బూచి చూపి ఇంకోటి. అంటే ప్రజలను ఫుట్బాల్ ఆడుకునే ప్రభుత్వాలు మనం ఎన్నుకుంటున్నాం. అందరూ దీనిపై అంటే ప్రతిఘటించాలని మంచి మార్గం ద్వారా కోరుకుంటున్నాను. కావలసిన మీకోసం డీటెయిల్లో ఇంకో వీడియో ఇస్తా మీరు కోరుకుంటే. అంటే మెట్రో యొక్క విస్తరణలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. శంషాబాద్ వైపు విస్తరిస్తున్నారు అంటే అది కూడా రియల్ ఎస్టేట్ కోసం. శంషాబాద్లో ఎవడెక్కడ ఉన్నాడు, ఎంతమంది ఇస్తున్నాడు? సారీ మెట్రో పెడుతూ మరి ఇప్పుడు క్యాబ్లలో 1000 మంది డ్రైవర్లకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా, మళ్ళీ అదేమంటావు? దాన్ని ఎట్లా కాపాడుకుంటావు? 1000ల మంది ఎంప్లాయ్మెంట్ పోయినా పర్వాలేదు, శంషాబాద్కు నేను మెట్రో వేస్తా అనుకుంటున్నాను, ఏయ్ నేను ప్రాబ్లం లేదన్నా, నో ప్రాబ్లం వెయ్యి. కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కొంటారో చెప్పి మరీ వేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండ్రు, ఆటో వాళ్ళు బాగా సఫర్ అయ్యారు, దానికి సొల్యూషన్ లేదు. శంషాబాద్కి వస్తే ఈ క్యాబ్ డ్రైవర్స్ బెన్ను విరిచినట్టు అవుతుంది, ఆ సొల్యూషను లేదు. అది కాకుండా నువ్వు ఎట్లా ఎక్స్పాండ్ చేస్తావు అట్లా ఆర్టీసీపై టార్గెట్ భారం పడుతుంది, దానికి సొల్యూషన్ లేదు. అంటే టోటల్ హైదరాబాద్ని క్రిపుల్ చేసి పారేస్తుంది. దేనికోసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు, స్వార్థ లబ్ధి కోసం టోటల్ హైదరాబాద్ని సంకనాకిస్తున్నారు ఈ సన్నాసం. కేసీఆర్ పని చేసి పోయిండు, దండుకొని పోయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగిండు. నేను రేవంత్ రెడ్డి సర్కార్పై ఫస్ట్ డే నుంచే నిఘా పెట్టిన. నేను
రేపు అంటే 6 నెలల తర్వాత జరగబోయేది ఇప్పుడే చెప్తా కదా, నేను ఇప్పుడే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇలాగే ఇంకో 3 నెలలు కొనసాగితే 8 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ఉండడు, అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఉండదు. రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాల్సిందే, లేదా కాంగ్రెసే కుప్పకూలాల్సిందే. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ ఎక్కరు, రెండవ రాజధాని, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు, అవంత ఈజీగా అయ్యే విషయాలు కాదు. ఫస్ట్ జరగబోయేది ఇదే, కాంగ్రెస్ గవర్నమెంట్ కుప్పకూలుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు. దీంట్లో మళ్ళీ ఈ కేసీఆర్ అండ్ గ్యాంగ్ మళ్ళీ పవర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా కాంగ్రెస్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీ వాళ్ళు తమ ఇష్టానుసారం నార్త్ ఇండియన్ లాబీ హైదరాబాద్లో ఎంటర్ అయ్యి హైదరాబాద్ని ఎదకకుండా చేసే కుట్ర చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ గ్రోత్ అంటే ఆషామాషీ కాదండి. ఈ సన్నాసులు ప్రతి సంవత్సరము 5 లక్షల మంది మైగ్రేట్ అవుతుందని చెప్పింది, కానీ ఎల్ఎన్టీ ప్రకారము ఇప్పుడు కూడా హైదరాబాద్ జనసంఖ్య 1 కోటి మాత్రమే. అంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి వీళ్ళకి 1 కోటేజ్ ఉంది జనాభా. కానీ కేటీఆర్ ఏం చెప్తుండు, ప్రతి సంవత్సరం 5 లక్షల మంది వలస వస్తున్నారు. ఈ వలస వచ్చిన మంది ఎక్కడ పోయినరు, మెట్రో ఎత్తలేరా, ఎక్కడెక్కడ పోయినరు? ఇది కాకుండా రైల్వేస్ వాళ్ళ పుష్పులు ఉంది, పుష్పులు, మెట్రో, ఆర్టీసీలో ఉచిత ప్రయాణము, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు, క్యాబులు, ఆటోలు, ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు, అంటే ఇన్ని కలిసి కూడా హైదరాబాద్ బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నాయంటే ఇది ఒక కుట్ర మాత్రమే. దేనికి అది ప్రాజెక్ట్ వైజ్ దాన్ని అట్లా ఇచ్చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్, కానీ దీంట్లో పొలిటికల్ అండ్ మాఫియా ఎంటర్ అయి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ప్రజల నుంచి దూరం చేస్తుంది అని స్పష్టంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరూ తమ వంతు ట్వీట్లు, తమ వంతు కామెంట్స్, తమ వంతు వీడియోస్, తమ వంతు ప్రచారం చేసి ఈ హైదరాబాద్ మెట్రోని కానీ, పిఎస్ఆర్టీసీని కానీ, ఇతర ట్రాన్స్పోర్ట్ రంగాలను కానీ కాపాడుకోవడం మన వంతే మిగిలింది. ఎందుకంటే పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, మనల్ని నాకడానికే చూస్తారు తప్ప మన సంక్షేమం కోసం పనిచేయరు అని ఈ రేవంత్ రెడ్డి ఈ 140 రోజుల పాలన తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి విల్ ఫేస్ హ్యూజ్ రిస్క్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఈ కంటిన్యూస్ లైక్ దిస్. అంటే చాలా విచ్చలవిడిగా పాలన జరుగుతుంది, అసలు పాలనని లేదు. తొందరగా తేరుకొని రేవంత్ రెడ్డి పాలన మంచిగా సాగిస్తే సరి, లేదంటే నేను చెప్పినట్టు మ్యాక్సిమం 1 ఇయర్ 1.5 ఇయర్ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మీకు కనిపించదు అని నా దగ్గర ఖచ్చితమైన సమాచారము, ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ పతనం వైపు రేవంత్ రెడ్డి నడుచుకుంటూ వెళుతున్నాడు, నాకు అదే ఆశ్చర్యాన్ని. పతనం అక్కడ పెద్ద గోయి కనిపిస్తుంది, అందరూ చేతిలో చేసుకొని కళ్ళు మూసుకొని నడుస్తున్నారు దాని గురించి, దాని వైపు. అంటే వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు కమిషన్ తింటారు, రిటైర్ అయిపోతారు, గోట్లో పడతారు, ఏమైనా మళ్ళా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమి అని ప్రతి మనిషి ఈ వీడియో వినేటాడు ఆలోచించి తమ వంతు కృషి చేస్తారు అని కోరుకుంటూ నమస్కారం.